అందరికీ నమస్కారం అండి. అవును నిషాకి స్వాగతం, సుస్వాగతం. ఇవాళ వీడియో పెట్టడం కొంచెం ఆలస్యమైంది, ఏమీ అనుకోవద్దు. నీ వీడియో ఎవరు చూస్తారనుకంటే నా వీడియో చూసే 10 మంది ఉన్నారు. ఆ 10 మందికి చెప్తున్నాను, నిన్న కొంచెం నాకు అసలు ఎపిసోడ్ చూసి అర్థం చేసుకోవడానికి కొంచెం ఆలోచించడానికి నాకు కొంచెం సమయం పట్టి నేను ఇవాళ అప్లోడ్ చేస్తున్నాను. ప్రోమోలో చూపించినట్టు ఎలా అయితే భయంకరంగా ఉంటుంది అని ఎలా అనుకున్నామో, ప్రోమోలో చూపించిన ప్రతి విషయంని ఎపిసోడ్లో ఎలాబొరేట్గా చూపించినట్టు అనిపించింది. ఎడిటింగ్ టీం చాలా బాగా, ఐ మీన్ ప్రోమో కూడా చాలా బాగా కట్ చేశారు, వీడియో కూడా అసలు ఇక్కడ అక్కడ అక్కడ అన్నీ బాగా మేనేజ్ చేసుకుంటూ వచ్చారు. కానీ ఇందులో ఎక్కడ యానీ మాస్టర్ కానీ, విశ్వ కానీ, కాజల్ కానీ, ఇంకొకళ్ళు ఎవరో ఉన్నారు గుర్తు రావట్లేదు. వాళ్ళు అసలు కనిపించలేదు. ఎందుకు కనిపించలేదో వారు నాకు అర్థం కాలే. వాళ్ళు అటు కిచెన్లోనూ లేక, ఇటు బెడ్రూమ్లోనూ లేక, వాష్రూమ్ దగ్గర లేక, లాన్లో లేక, ఎక్కడున్నారో మరి వాళ్ళు, వాళ్ళ ఫుటేజ్ అంతలా ఎలా మిస్ అయిందో మరి తెలియదు. కానీ మామూలుగా ఇది మొదలెట్టడమే నేను వీడియో మొత్తం అంతా చాలా మటుకు అందరూ చూసే ఉంటారు. నేను అందుకని ఎక్కువగా చెప్పదలుచుకోవాలి. ఏవైతే నేను చెప్దాం అనుకున్నానో ఆ పాయింట్ మాత్రమే నేను చెప్తాను. నటరాజ్ మాస్టర్ తోటి రవి 8:15 నటరాజ్ మాస్టర్ దగ్గరికి వచ్చి రవి వచ్చి కూర్చుని మాట్లాడుతూ ఉంటాడు. మీరు మన ప్రోమోలో చూసినట్టే పక్కా కదా, మీరు అనుకుంటున్నారు, మీరు ఊహించుకుంటున్నారు, మీరు దేవుడు మాస్టర్, మీకు అన్నీ తెలుసు. కానీ మీకు పక్కా ప్రూఫ్స్ ఉన్నాయి కదా, నేనే కదా అందరినీ మీకు ఎగ్జాంపుల్గా చేస్తున్నాను, నువ్వు అని ఎందుకు అనుకుంటున్నావు, మీరు నాతోనే మాట్లాడలేదు కదా, నాతోనే మీరు ఎక్కువ సమయం ఉండట్లేదు, మనం ఎక్కడ మాట్లాడుకోవట్లేదు, మనం అక్కడ కూర్చుని జోకులేసుకున్నాం, ఇక్కడ కూర్చుని జోకులేసుకున్నాం, అదే నీ గురించి కాదు నాకు తెలుసు అంటే సరే ఇంకా దాని గురించి వాదించడం అవసరం అని చెప్పి అతను వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయి కిచెన్లో మరి బ్రహ్మలో కూడా చూపించారు. అది ఆ కిచెన్లోకి వెళ్ళి మాట్లాడతారు. ఇక్కడ మధ్యలో ఏం జరుగుతుందంటే ప్రియాంక శ్వేత, కరెక్టే, ప్రియాంక శ్వేత ఏ మాట్లాడుకుంటారు. అలాగే వాళ్ళు అంటే అక్కడ ఉమ్మగారు ఎలా మాట్లాడారు, ఏమనిపించింది అది ఇది అని చెప్పారు. శ్వేత కొంచెం యానీ మాస్టర్ని ఉమ్మగారు మాట్లాడడం మీద ఒక రకమైన అగ్రెసివ్లో ఉంటుంది, యానీ మాస్టర్ నన్న మీద అగ్రెసివ్లో ఉంది. కానీ తను చేసిన దాని విషయం గురించి తను మాట్లాడడానికి, ఆలోచించడానికి తన మనసు ప్రశాంతంగా లేదు, నాకు అలా అనిపించింది. ఇప్పుడు ఉమ్మగారు తప్పుగా మాట్లాడారు, అందులో ఏ విధమైన సందేహం లేదు. కానీ తినజేసింది కరెక్టేనా? బిగ్ బాస్ ఏం చెప్పాడంటే ముఖానికి రంగు పొలవమన్నాడు. కొట్టమన్నా ముఖానికి రంగు పూసింది. ఆవిడ మాట్లాడిన విధానం తప్పు, ఆవిడ చెప్పిన విషయం తప్పు. నాగార్జున గారి విషయంలో, ఆలు గారి విషయంలో ఆవిడ చెప్పిన విషయం కరెక్టే కానీ విధానం తప్పు. కాబట్టి దాన్ని పక్కన పెట్టేద్దాం. దాన్ని పెట్టుకుని నువ్వు దానిని బేస్గా చేసుకుని నువ్వు ఆవిడతో మాట్లాడు, ఆవిడను నువ్వు హమీద, నీకు హమీదను రోబో నామినేట్ చేశారు అనే ఫ్రస్ట్రేషన్ ఉంది, దాంతో కొంచెం అగ్రెసివ్ అయిపోయావు. ముఖం మీద కొట్టమని చెప్పలే బిగ్ బాస్, కళ్ళల్లో పుయ్యమని చెప్పలే బిగ్ బాస్. ముఖం మీద కొట్టి కళ్ళల్లో పూసి అలా ఒకళ్ళకి అలా పూసి ఆగు ఆగు అని మిగతా వాళ్ళు చెప్తున్నా, ఇంకొకళ్ళు కూడా అలాగే పూసి పక్కకి వెళ్ళిపోయి వాళ్ళ కళ్ళల్లో వెళ్ళిపోయాయి అని అందరూ ఇదైపోతున్నా, ఐ డోంట్ కేర్, నాకు అవసరం లేదు, నాకు సంబంధం లేదు, నన్ను ఎవరు పట్టించుకోకండి, నన్ను వదిలే, అది అవసరం లేదు. ఇంత అగ్రెషన్ అవసరం లేదు అని టాస్క్లా చేయాలి. ఈ నాకు అనిపించింది ఇంత అగ్రెషన్ అవసరం లేదు అని. మరి మీకేమనిపించిందో కామెంట్స్లో చెప్పండి. ఇది అయిపోయింది, ఇక్కడ మాట్లాడుకుంటున్నారు. మళ్ళీ ప్రియాంక, సిరి, లహరి, రవి వచ్చి సిరితో మాట్లాడుతూ ఉంటాడు. ఇది మనం ప్రోమోలో చూసిన పెట్టుంది. అంటే నటరాజ్ మాస్టర్తో మాట్లాడాలని చూస్తే ఆయన ఒప్పుకోవట్లేదని, ఆయన మాట్లాడిన విధానం నాకు నచ్చలేదు, ఇప్పటిదాకా ఆయన మీద చాలా గౌరవం ఉంది అని సిరి అంటే నాకు ఇప్పటికీ ఉంది అంటుంది. సిరితోటి ఆయన ఇలాంటివి చాలా చూసాము, వీళ్ళందరూ బచ్చగాళ్ళు అవి అలా కొంచెం అహంకారంగా మాట్లాడము, తర్వాత ఆ గుంటనక్కలు ఏమిటో, బటర్ఫ్లైలు ఏమిటో, మేకతోలు ఏమిటో, అసలు పైగా మళ్ళీ ఇప్పుడు కూడా నేను నవ్వుతూ ఉంటాను అని సర్కాస్టిక్గా నవ్వి అది అన్నం పెట్టమంటూ నాకు అసలు నచ్చలేదు ఆ పద్ధతి అని సిరి చెప్తుంది. నేను ఇది ఆయన ముఖం మీద చెప్పాను అంది. అది చెప్పిన ఫుటేజ్ మనకి లేదనుకుంటా. అక్కడ ఇలా అయిపోయింది. ఇంకా బాల్కనీలోకి వచ్చి ఉమ్మగారు, ప్రియగారు మాట్లాడుకుంటున్నారు. ఫేక్, ఇది మనకి ప్రోమోలో ఏదైతే వచ్చిందో అదే వచ్చిందో, ఇంకా అంతకుమించి ఏమి రాలం. దాని తర్వాత శ్రీరాము, జెస్సి కూడా మాట్లాడుకుంటే ప్రోమోలో చెప్పిందే వచ్చింది. అంటే ప్రోమోలో ఏం చెప్తాడంటే, నేను లోలో ఉన్నప్పుడు కొంతమంది నన్ను ట్రిగ్గర్ చేయడానికి ప్రయత్నం చేశారు జైల్లో ఉన్నప్పుడు. అంటే ఎవరు చెప్పారు, ఏంటి నువ్వు నన్ను నామినేట్ చేసావు కదా అందుకే అడుగుతున్నాను, లేకపోతే లేదు ఆడవాళ్ళ మగవాళ్ళ ఏంటో పోనీ చెప్పు అని శ్రీరాముడు ఉంటాడు. అది అలా అయిపోయింది.
ఇంకా తర్వాత మనకి మళ్ళీ ఇక్కడికి వస్తుంది. ఇక్కడికి అంటే బాత్రూమ్ లోకి వచ్చి ప్రేమగా ఉండాలి. సన్నీ మాట్లాడుతుంటే ప్రేమతో ఉండాలి, కోపంగా ఉండాలంటే ప్రేమ తీసుకోవట్లేదు కదా, అంటే ప్రేమగా మాట్లాడు ఒకసారి అని సన్నీ ఉమ్మగారితో అంటే నేను ఇలాగే మాట్లాడతాను ఇంట్లో వాళ్ళతో, ఇది ఇల్లు కాదు కదా, ఇది బిగ్ బాస్ హౌస్ అంటే ఇది మన ఇల్లు కాదు కదా నేను అని అంటే ఆ సన్నీ కొంచెం అర్థం చే అర్థమయ్యేలా చెప్పడానికి ప్రయత్నిస్తుంటే ఆవిడ చాలా ఏంటంటే ఇంకా నా పద్ధతి ఇంతే, కయ్యానికి కాలు దువ్వుతాను నేను ఇలాగే ఉంటాను, నచ్చితే నచ్చుతాను లేకపోతే లేదు, తీసుకుంటే తీసుకోండి లేకపోతే లేదు అన్నట్టు కొంచెం అవును కదూ అవును ఇలా ఉన్న మనం ఇలా అవసరం లేదే కొంచెం ఎక్కువ అనుకుంటున్నామేమో కొంచెం ఇలా అనుకోవచ్చేమో ఇలా మాట్లాడచ్చేమో అని ఒక చిన్న ఆలోచన ఒక కొన్ని క్షణాలు వచ్చినా చాలు అనిపించింది నాకైతే. సరే అంతలా చెప్తున్నా ఇంకా అవసరం లేదని వదిలేసాడు అయిపోయాను. ఇంకా దాని తర్వాత మామూలుగానే అందరూ మాట్లాడుకున్నారు. ఇంకా తర్వాత టాస్క్ మొదలైంది. నిజంగా ప్రోమోలో చూపించినట్టు ఎర్రగాడేశారు టాస్క్. నాకు అనిపించింది అయితే ఫిజికల్ టాస్క్లో ఆడపిల్లలు మగపిల్లలు అంటే తగలడం అటు ఇటు అసలు అంటే ఇప్పుడు మేము ఆడపిల్లలం మేము కొంచెం టాస్క్ తగ్గిస్తామని వాళ్ళు వెనక్కి వెళ్ళినట్టు కానీ పెద్దవాళ్ళు ప్రియగారు ఉమ్మగారు కూడా చాలా యాక్టివ్గా ఫిజికల్ టాస్క్లో ఎర్రగాడేశారు అనిపించింది నాకైతే. ప్రోమోలో చూస్తే నాకు అలాగే అనిపించింది, ఎపిసోడ్ చూసినప్పుడు కూడా అలాగే అనిపించింది. టాస్క్ని టాస్క్లోకి తీసుకోవాలి కానీ మధ్యలో చాలా పరిస్థితులు దొల్లాయి, అది కూడా మనం మాట్లాడుకుందాం. నిన్న ఏ టీంలు అయితే ఉన్నాయో ఉల్ఫ్ టీము ఈగల్ టీము ఉన్నాయి, అలాగే టీమ్స్ ఆడతారు. దీంట్లో రెండు భాగాలు ఉంటాయి. అందులో ఏంటి అంటే డగౌట్స్ ఉంటాయి, రౌండ్గా ఒక సర్కిల్ లాంటిలో డగౌట్స్ ఉంటాయి. మీ డగౌట్స్ మీరు అంటే ఇప్పుడు ఎల్లో వాళ్ళు ఎల్లో డగౌట్స్ తీసుకోవాలి, బ్లూ వాళ్ళు బ్లూ డగౌట్స్ తీసుకోవాలి. కానీ ఇప్పుడు ఎవరి దగ్గర ఎక్కువ డగౌట్స్ ఉంటే ఇప్పుడు ఒక డగౌట్ ఉంటే ఒక ఫ్లాగ్ వస్తుంది, అలాగే ఎవరికి ఎక్కువ ఫ్లాగ్స్ ఉంటే వాళ్ళు విన్ అయినట్టు ఆ టీం వాళ్ళే కెప్టెన్సీ కంటెంటర్గా పార్టిసిపేట్ చేయొచ్చు. అలాంటప్పుడు వీళ్ళది తీసుకుంటూ అవతల వాళ్ళది కూడా తీసుకుని వాటిని కూడా పాడు చేయడమో లేకపోతే వాటిని ఏమన్నా వాళ్ళ దగ్గర లేకుండా చేయడమో చేయాలి. అది దాని గురించి అని విపరీతంగా భయంకరంగా మీద పడిపోయి మరీ ఆడేశారు. అందరూ ఆడారు, ఎవ్వరూ ఆట టాస్క్ ఆడలేదు. ఫిజికల్ టాస్క్ కొంచెం లహరి ఒక్కతే ఒక్క రెండు చోట్ల అంటే అందరూ ఒకరి మీద ఒకరు పడిపోయి ఆడుకునేటప్పుడు అంతమంది ఉన్నారు కదా అని ఒక్క చోట మాత్రమే లహరి కొంచెం వెనక్కి, అది కూడా బాత్రూమ్ ఏరియా దగ్గర, అక్కడ ఒక్కసారి కొంచెం చివరిలో అలాగ నుంచున్నట్టు ఉంది, అంటే ఆగిపోయింది. మిగతా అన్ని చోట్ల అందరూ చాలా బాగా ఫిజికల్ టాస్క్ పర్ఫామ్ చేశారని నాకు అనిపించింది. ఆడామగా తేడా లేకుండా మధ్యలో కొన్ని వచ్చాయి. ఈ టాస్క్ జరుగుతున్న సందర్భంలోనే ఏమైందంటే ఇప్పుడు నాలుగు విషయాలు ఉన్నాయి మనం మాట్లాడుకోవడానికి. ఒకటి ఏంటి అంటే సరయుకి సన్నీకి మధ్య జరిగిన విషయం, ఇంకోటి వచ్చేసేసరికి లోభ విషయంలో రవికి విశ్వాకి జరిగిన గొడవ, ఇంకోటి ఏంటంటే శ్రీరాము కాజల్కి సంబంధించిన విషయం, ఇంకోటి నటరాజ్ మాస్టర్ గారు. ఇదంతా చెప్పడానికి మధ్యలో ఇంకోటి నటరాజ్ మాస్టర్ గారు అసలు ఆయన జెన్యున్గా ఉన్నట్టు ఏమో నాకు కామెంట్స్ పాస్ చేయడం ఇష్టం లేదు కానీ కొంచెం మాకు అన్నీ తెలుసు, నేనేదో పెద్దది, నేను పెద్ద గొప్ప, నాకు అన్నీ తెలుసు, నాకు పెద్దది, ఒక రకమైన ఆరోగ్యం సో ఈగో కనిపిస్తుంది. ఎందుకంటే సన్నీ అడిగాడు మీరు గుంటనక్క అన్నారు ఎవరిని అన్నారు ఏంటి అంటే బయటకు వచ్చింది కదా అన్నారు. ఇప్పుడు ప్రియ గారి గురించి నటరాజ్ గారు అలా మాట్లాడాల్సినంత అవసరం ఉన్నట్టు ఎక్కడ ప్రియ గారి బిహేవియర్లో మనకి కనిపించలేదు. మనకు ఆ ఫుటేజ్ వేయరా టీవీ ఫుడ్కి సంబంధించిన కిచెన్ దగ్గర ఏదో జరిగిన ఫుటేజ్ వేయాల. ఆ ఫుటేజ్కి ఇంత పెద్ద పదాలు గుంటనక్క వేరే వాళ్ళని మాయ చేసి నా చేత నామినేట్ చేయించి ఈయన నామినేట్ చేస్తే మ్యాటర్ అయిపోతారా, నామినేట్ చేసినంత మాత్రం నేను పడితే అది మాట్లాడకూడదు పాయింట్ లేకుండా. బయటకు వచ్చింది కదా గుమ్మడికాయ తిని ఒకటే భుజాలు తడుగుతుంది కదా నాకు అప్పటిదాకా తట్టలేదు మీరు ఇప్పుడు చెప్తే నాకు తట్టింది అని సన్నీ అని ప్రియ గారి ప్రవర్తనలో కానీ ప్రియ గారు ఉండే విధానంలో కానీ అంత అలాగే ఏదో వీళ్ళిద్దరి మధ్య జరిగింది అని అనుకోవడానికి ఎక్కడ బేస్ దొరకట్లా మనకి ఫుటేజ్ అక్కడ ఏం చూపించలేదు. పైగా అది వాళ్ళిద్దరి మధ్య జరిగింది కూడా కాదు, అక్కడ రవీను మిగతా వాళ్ళు కూడా ఉన్నారని కూడా ఆవిడ చెప్పారు. ఏదైనా ఒక చిన్న విషయం వస్తే ఆ విషయాన్ని ఎలా అర్థం చేసుకుంటామో ఎలా పోర్ట్రేట్ చేస్తామనే దాన్ని బట్టి ఉంటుంది. ఒకవేళ నిజంగానే అక్కడ ప్రియ గారికి ఈయనకి ఏదన్నా ఒక సందర్భంలో గొడవ జరిగినా దానికి గుంటనక్క అవతల వాళ్ళని నామినేట్ చేయించడానికి నన్ను ఇన్ఫ్లుయెన్స్ చేస్తే అంత అవసరం లేదనిపించింది నాకైతే. అనవసరంగానే ప్రియ గారి మీద అన్నారు, నామినేట్ అయ్యారనే టెన్షన్లో నామినేట్ అయ్యారనే ఇదిలో ఏదో అలా మాట్లాడేస్తున్నారేమో అనిపించింది. కానీ కొంచెం కనిపించని ఆరోగ్యం కొంచెం ఉంది, నాకు అన్నీ తెలుసు, నేను పెద్ద టోపిని, నాకు పెద్దది అన్న ఒక అహంకారం అయితే ఉంది, అది మాత్రం ఫర్ ష్యూర్ నాకు అది అర్థమైంది. ఇంకోటి ఏంటంటే ఏమిటంటే సన్నీ వీళ్ళు ఆడుకుంటున్నారు, సన్నీను సిరి మీద సన్నీ ఉన్నాడు,
నాకైతే అనిపించింది సన్ని తప్పేం లేదు, సిరి కొంచెం అనవసరంగా కాదు తన గేమ్ ప్లాన్ ఏమో అది అనిపించింది. ఎందుకంటే దానికి ఒక పాయింట్ బేస్ పాయింట్ కూడా ఉంది, నేను చెప్తాను. సన్ని సిరి లోపల పెట్టుకుంది, ఐ మీన్ టీషర్ట్ లోపల పెట్టుకుంది అని చూశాడు. అప్పుడు ఎవరినో ఒక తను చెయ్య పెట్టలేదు, తను శ్వేతని పిలిచి తను చేతులు వెనక్కి పెడితే శ్వేత తీసింది సన్ని ముట్టుకోవాల. దాని గురించి సిరి చాలా మొత్తం ఎపిసోడ్ మొత్తం నాకు తెలిసి ఇవాళ జరగబోయే ఎపిసోడ్లో కూడా దాని గురించి రచ్చరచ్చ జరిగింది. ఇప్పుడు సన్ని ఇప్పుడు తను చేసిన తను అక్కడ ఏం మాట్లాడలా, అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇలాపై షన్ను అన్నాడు లోపల ఉన్న కూడా తీయడం ఎందుకు, అది టూ మచ్ అన్నాడు, అది మనకి ప్రొమోలో కూడా చూపించారు, అది కంప్లీట్ వ్యాలిడ్ పాయింట్, అందులో పెద్ద తప్పేం లేదు. టాస్క్ అన్నప్పుడు అలా జరుగుతూ ఉంటాయి, ఇలా చేసినప్పుడు అలా అంటూ ఉంటారు, రెండో తీసుకోవాలి, దాట్స్ నో, అసలు అక్కడ క్వశ్చన్ ఏం లేదు. ఇక్కడికి వెళ్ళిపోయిన తర్వాత లోపల నటరాజ్ మాస్టర్ ఫ్యాన్ అక్కడ ఇప్పుడు ఇక్కడే నువ్వు సన్ని నువ్వు నన్ను ముట్టుకున్నావని ఇక్కడే అరిచేస్తుంటే ఇక్కడే అరిచేస్తుంటే సరిపోయేది. అక్కడికి వెళ్ళిపోయి నటరాజ్ మాస్టర్ ఫ్యాన్ తీసుకుని మీ ఓడిన లోపల పెట్టాడు తగిలింది అది ఇది అని చెప్పి అక్కడ కొంచెం రచ్చ చేసి నటరాజ్ మాస్టర్ని కొంచెం ఇచ్చేసింది అక్కడ. అప్పుడు రవి కూడా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే షమ్ము కూడా రవి చెప్పడానికి ట్రై చేస్తుంటే ఆడొచ్చు, ఆడడంలో తగలడం వేరు, లోపల చేపెట్టడం వేరు, అది ఇది అని కొంచెం ఎక్కువ సీన్ క్రియేట్ చేసింది. కానీ తను సన్ని అక్కడ ఏం చేయలేదు. పైగా ఇక్కడ ఈ లోపల మధ్యలో ఇదంతా బెడ్రూమ్లో జరిగింది, ఇక్కడ నుంచి హాల్లోకి వచ్చి ప్రియాంక మాట్లాడుతుంటే సన్ని గురించి ఏదో మాట్లాడద్దనంటే నువ్వు మన టీమే, నువ్వు వాళ్ళందరికి సపోర్ట్ చేస్తావు, నువ్వు నన్ను సపోర్ట్ చేయాలి అని. అప్పుడు ఏమంటుందంటే ఒక పాయింట్ ఉంటుంది, ఇందాక చెప్పాను కదా నా స్ట్రాటజీ నీకు తెలియట్లేదు, నా గేమ్ ప్లాన్ నీకు తెలియట్లేదు, నాకు స్ట్రాటజీ నీకు అర్థం కావట్లేదు అంటుంది. అంటే తను ఇప్పుడు ఇది ఒక అవకాశంగా దొరికింది కదా అని దీంతో ఇష్యూ చేద్దామని ఒక గేమ్ ప్లాన్ లాగా చేసింది అని నాకు అనిపించింది. ఎందుకంటే తనే చెప్పింది అన్నమాట. పైగా దాని తర్వాత కూడా కొన్నిసార్లు కాదు చాలాసార్లు సన్నీని ఉన్నప్పుడు టీషర్ట్లో దాని గురించి మళ్ళీ చెప్తూ ఉంటారు. ఇక్కడ ఇదంతా ఇలా జరుగుతుంది, ఈ లోపల షణ్ముఖు సన్ని సిరియో కొట్టుకుంటున్నారు, హమీద పట్టుకుంటుంది, ఇదంతా వీళ్ళంతా జరుగుతూనే ఉంది. ఇది అయిపోయింది, దీని పక్కన పెట్టేద్దాం, ఇది పెద్ద విషయం ఏం లేదు, టాస్క్ ఆడాలని ఆడేశారు అంటారు. కానీ సన్ని మీద అనవసరంగా సిరి నోరు పారేసుకుంది, ఎపిసోడ్ మొత్తంలో చాలా చోట్ల పాడేసుకుంది. ఇప్పుడు ఈ లోపల ఏమవుతుందంటే రోబోకి కళ్ళు తిరగడమో సంథింగ్ ఏదో అయిపోయి కళ్ళు తిరిగి పడిపోతే రవి అక్కడికి వస్తే వెంటనే శ్రీరామ్ ఉరుకుతాడు అక్కడి నుంచి. శ్రీరామ్ వెంటనే అక్కడి నుంచి వెళ్తే అప్పుడు రవికి ఒక సెకండ్లో అనిపించింది ఏంటంటే నన్ను ఇక్కడ ఉంచేసి వీళ్ళు బ్యాగులు తీసుకోవడానికేమో అందుకోసమని మీరు అలా నాటకాలు ఆడతారా, గేమ్ గురించి నాటకాలు ఆడతారా అని ఒక మాట అన్నాడు. దానికి విశ్వ చాలా ఎగ్జాగరేట్ అయ్యి చాలా చాలా పెద్ద డిస్కషన్ చాలా అరిచేసుకుని కొట్టేసుకుని చాలా పెద్ద పెద్ద విషయం అయిపోయింది, మమ్మల్ని అలా అంటారు. ఇప్పుడు ఏదన్నా ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు తీసుకోవచ్చండి, అందరూ చాలా అగ్రెషన్లో ఉన్నారు. ఎందుకంటే ఫిజికల్ టాస్క్లో విపరీతంగా పరిగెట్టేసేసి గురి చేసేసి చేసి అందరూ అగ్రెషన్స్లో ఉన్నారు. ఒక్క మానసు అక్కడే కూల్గా ఉన్నాడు, మొత్తం కాజల్ కూడా కొంచెం కూల్గా ఉంది కానీ ఆడింది. దాని గురించి కూడా మాట్లాడుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు దీని గురించి వీళ్ళిద్దరు కొట్టేసుకుంటారు, అరిచేస్తాడు, ఉరికితే ముట్టుకోవాలి, మీ వాడు అలా ఉరికాడు అందుకని అంటే తర్వాత రవికి అర్థమవుతుంది. ఇప్పుడు ఈ విషయంలో ఎవరిని తప్పు, శ్రీరామ్ది తప్పు లేదు, రవిది తప్పు లేదు, విశ్వ అగ్రెసివ్ అయ్యాడు, సరే ఆ సిచ్యువేషన్ కాబట్టి అలా అయ్యాడు, ఈ ముగ్గురిది తప్పు లేదని నాకు అనిపించింది. ఎందుకో చెప్తా, ఇప్పుడు శ్రీరాము పొజిషన్లో రవి ఉన్న, రవి పొజిషన్లో శ్రీరాములు ఉన్న, అది క్యాజువల్ కాదు, వాళ్ళు ముగ్గురు అలా తీసుకోవాలి, మనం కూడా అలాగే అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ ఏదో జరుగుతోందని చెప్పి పరిగెట్టుకుంటూ వెళ్ళి ఓఆర్ఎస్ తీసుకొచ్చి ఇద్దామని అనుకున్నాడు శ్రీరామ్. ఇప్పుడు అది తన పొజిషన్. ఇప్పుడు రవిలో ఉన్న, రవి పొజిషన్లో ఉండి చూస్తే ఇప్పుడు ఇలా ఆడుకుంటున్నాం కదా, నన్ను ఇక్కడ ఎంగేజ్ చేసేసి రోబో నా ఫ్రెండ్ కాబట్టి వాడికి ఏమైనా నేను ఇది అయిపోతానని నన్ను ఇక్కడ స్ట్రక్ చేసేసి వీళ్ళు వెళ్ళి ఇలా చేస్తున్నారు అని కొన్ని క్షణాలు అనిపించడంలో టాస్క్లో అలా చేస్తుంటారు అని అనుకోవడంలో తప్పలేదు. కానీ రవి దాని తర్వాత రెక్టిఫై చేసుకున్నాడు. నాకు ఇక్కడ రవి బాగా నచ్చాడు, దీని గురించి కూడా నేను ఒక ఎపిసోడ్ చేస్తాను ఎందుకంటే మాట్లాడాలి. ఇప్పుడు ఆటలో అవును అనిపిస్తుంది, ఎవరికన్నా అటు ఇటు అనిపిస్తుంది, దాని తర్వాత విశ్వకి వెళ్ళి నేను ఒక్క మాటే అన్నానయ్యా, నాకు ఇలా అనిపించింది అందుకని అన్నాను అని విశ్వను రవి ఇద్దరూ కాంప్రమైజ్ అయినట్టే అనిపించింది. రేపొద్దున్న ఆ తర్వాత నామినేషన్లు ఏమి వేయకపోతే ఈ విషయం మళ్ళీ వేరే డిస్కషన్స్లో రాకపోతే అప్పుడు మనం అలాగే అనుకోవాలి. ఇక్కడ ముగ్గురికి తప్పేం లేదు, దట్ ఈజ్ సిచ్యువేషన్ బట్టి అది అలా జరిగింది అంతే, అక్కడ పెట్టేద్దాం. ఇక్కడ శ్రీరామ్ మాత్రం అనవసరంగా కాజల్ మీద ఏదో తెలియని కోపమో బాధో ఇదో పెట్టేసుకున్నాడని నాకు అనిపించింది. ఇది అయిపోయింది, ఈ లోపల మళ్ళీ ఇది సెషన్ వన్ సెషన్ టూ అంటే గేమ్ వన్ పాజ్లో ఉంటుంది, గేమ్ టూకి టీమ్మేట్స్ అందరూ కలిసి ఎంత ఐక్యత ఉందో ఐకమత్యం ఉందో తెలుసుకోవడానికి ఒక టాస్క్ అనేది అది పెట్టి గేమ్ వన్ పాజ్లో ఉందని చెప్తారు. కాజల్ మొత్తం అంతా అది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఆ తర్వాత ఇటు వస్తారు, ఈ లోపల సన్ని వచ్చి నేను పైన అంటే ఒక
ఒక అక్కడ లైట్ అనుకుంటారు, లైట్ లాగా ఉండి అక్కడ ఉన్న చోట అక్కడ నేను ఒకటి పెట్టాను అంటే అది తీసుకోవడానికి అక్కడ ఎంత రచ్చ చేసిందో. ఆ మధ్యలో సిరి కూడా కొంచెం వీళ్ళందరూ ఒక బాత్రూంలో పెట్టుకుని చేసుకున్న ఇవన్నీ దాచుకుని పెట్టుకున్నారు. అప్పుడు సన్ని అక్కడ ఉన్నాడు, మ్యాన్ హ్యాండ్లింగ్ లేదు కదా, టీ షర్ట్లో చేతులు పెట్టడం లేదు కదా, పెట్టద్దు అది, ఏదో కావాలని సన్ని ఉన్నాడని సన్ని రచ్చ కొట్టాలని ఏదో ఒకటి అనాలని అందరూ టీ షర్ట్లో పెట్టుకుని వచ్చేయండి మనం వెళ్ళిపోదాం, ఇదంతా ప్లాన్ టూకి జరగకముందు కొంచెం సీన్ క్రియేట్ చేసి అప్పుడు సన్ని అన్నాడు మాట్లాడేసి టాస్క్ చేసిరి అంటే నేను మాట్లాడుతున్నా నీ టాస్క్ ఎక్కడ ఆపేస్తాను కొంచెం అనవసరంగా దొరికాడు కదా వేసుకున్నాయి అన్నట్టు. ఈ మధ్యలో ఇంకో విషయం నేను మర్చిపోయాను, పొద్దున్న కాజల్ తోటి సన్ని మాట్లాడుతూ ఉంటాడు, కాజల్ సన్ని లాంగ్ మీద కూర్చొని మాట్లాడుతుంటే జెస్సీ అక్కడ కూర్చొని మాట్లాడుతూ ఉంటే షణ్ముఖు రవి లహరి సిరి వీళ్ళందరూ అది ఒక హాల్లాగా ఉంటుంది అనమాట, అక్కడ కూర్చొని మాట్లాడుతుంటే సన్ని ఇలా ఉండడు బయట ఇలా ఉండడు ఇలా ఉంటున్నాడు అని సిరి అని షణ్ముఖ్ అయితే నాకైతే తెలియదు కానీ బయట ఉన్నాడు ఏదో మంచిగా ఉండాలని హీ వాంట్ టు బి ద కూల్ గై విచ్ హీ ఈజ్ నాట్ అని రవి వీళ్ళు సన్ని మీద అలాగ అనుకున్నారు. దీని తర్వాతే సన్ని వెళ్ళి నటరాజ్ మాస్టర్ గారితో ఆ గుండనక్క గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఏంటంటే శ్రీ ఇక్కడ ఈ బ్లూ కలర్ది మనకి ఇక్కడ దొరికింది కదా, ఇది దొరికింది అన్నప్పుడు బిగ్ బాస్తో మాట్లాడతాను ఇది మాది అని తీసేసుకున్నా అంటే ఇది మాది అని సన్ని లాక్కుందామని చూస్తే బిగ్ బాస్తో మాట్లాడతామని సిరి వెళ్తే అంటే ఏదో ఒక గొడవ చేయాలి కదా సన్ని ఉన్నాడు కదా అని ఏదో ఒక ఇష్యూ చేయాలని తన దొరికాడు కదా అని అప్పుడు సన్ని లాక్కోవడానికి ట్రై చేస్తే నటరాజ్ మా సన్ని నుంచి నటరాజ్ మాస్టర్ లాక్కుని అప్పుడు శ్రీరామ్ వచ్చేసి మా దగ్గర నుంచి ఎందుకు లాక్కుంటారు అది ఇది అని అంటే అక్కడ చాలా పెద్ద పెద్ద రచ్చ జరిగిపోయింది. ఎంత రచ్చ చేస్తారంటే అనవసరమైన దానికి చాలా రచ్చ చేస్తారు, దానికి బ్రేక్ ముందర అనమాట. ఏంటి ఇంత కొడేసుకుంటారు బ్రేక్ ఏమిటో చిట్ట కొడేసుకుంటారేమో అనిపించింది. మానస్ చెప్పాడు గేమ్ పాజ్లో ఉంది, అది మీది కాదు మాది కాదు, అది అక్కడ ఉంది, అది ఎక్కడుందో అక్కడ పెట్టాయి, లేకపోతే మాకు ఇచ్చే ఎందుకంటే మేము దాచాం, మేము దాచాం కాబట్టి అది మాది అవుతుంది, లేకపోతే అది నువ్వు ఎక్కడ ఎక్కడ తీసావో అక్కడ పెట్టాయి, అది మీదే అవుతుంది మాది అవుతుంది, గేమ్ పాజ్లో ఉంది కాబట్టి ఇవి ఒక్క సింపుల్ మాట చెప్పాడు ఫినిష్ అయిపోయాయి. కానీ దీంట్లో శ్రీరాము అనవసరంగా బయటపడ్డాడు, విజయ్ గారు కూడా అనవసరంగా మాట్లాడుతున్నారు నాకు అనిపించింది. ఇప్పుడు మామూలుగా ఇలా మాట్లాడుతుంటే బిగ్ బాస్తో మాట్లాడితే మీరెందుకు ఆపుతారు, బిగ్ బాస్తో మాట్లాడుతుంటే మీరెందుకు ఆపుతారని అందరూ మాట్లాడుతున్నప్పుడు అలాగే మామూలుగానే కాజల్ బిగ్ బాస్తో మాట్లాడితే మాట్లాడని అని అంటుంది. అంతే ఇంకా చూసుకోండి అగ్గి మీద గుగ్గిలం అయిపోయి తప్పమని రేజీ అయిపోయి అసలు నా మీద టార్గెట్ చేస్తావేంటి, కంటెంట్ గురించి వచ్చావు నువ్వు, నువ్వు ఎంత నేనేం చేశాను ప్రతిదానికి నా మీద టార్గెట్ చేస్తావేంటి, కాజల్ మీదకి ఓ అది చేస్తున్నాడు ఇంకా కాజల్ ఏమైంది తనకి అని చెప్పి వెనక్కి వెళ్ళిపోయింది, వెనక్కి వెళ్ళిపోయి మాట్లాడలేదు. నువ్వు నువ్వు సంచాలకుడు కాదు, నేను కెప్టెన్, మానసుని మాట్లాడే నువ్వు ఎందుకు మాట్లాడుతావు అని అనవసరంగా చాలా గట్టిగా చాలా హైపర్గా చాలా ఓవర్గా రియాక్ట్ అయినట్టు నాకు అనిపించింది. ఈ ఈ సమస్యకి ఏంటో మరి మనకి తెలియదు. ఈలోపల ప్రియ గారు వచ్చి ఇప్పుడు మళ్ళీ ఉమెన్ కార్డు తీసుకుంది అని పక్కకి తీసుకెళ్లారు. ఊరిని ఫస్ట్ టైం ప్రియ గారు టంగ్ స్లిప్ అయ్యారు, ఈవిడేంటి ఇలా మాట్లాడుతున్నారు, ఇలా అవసరమా అనిపించింది నాకైతే. ఇప్పుడు అక్కడ మానసు సెట్ చేస్తాడు అయిపోయింది. ఇక్కడ ఇది కాదు విషయం, శ్రీరాముకి కాజల్కి మధ్యన ఏం జరిగింది అనేది మనకి ఫుటేజ్ లేదు. మనం చూసిన ఫుటేజ్ అన్నింటిలోనూ కాజల్ శ్రీరామ్ మంచిగా మాట్లాడుకున్నట్టే ఉంది, వాళ్ళిద్దరికి మధ్యన బాండ్ ఉంది, వీళ్ళిద్దరూ ఒక ఒక ట్రూ ఒక సేమ్ క్యాండిడేట్స్ లాగే ఉన్నారు అన్నట్టే అనిపించింది. మొన్న వీళ్ళతో చెప్పినప్పుడు కూడా ఆదివారం నాగేంద్ర గారు చెప్పినప్పుడు కూడా చింపేసేసి నన్ను అటాక్ చేయడానికి వస్తుంది ప్రతిదానికి, అదేదో అయినప్పటి నుంచి నేను ఏం మాట్లాడినా వీడు ఎక్కడ దొరుకుతాడని ప్రతి దాంట్లోకి వచ్చి అలా అనడానికి తను డిస్కషన్ జరుగుతున్నప్పుడు మామూలుగానే మాట్లాడుతుంది, సెపరేట్గా శ్రీరామ్ దగ్గరికి వెళ్ళి అటాక్ చేయట్ల. పాపం నాకు అర్థం కావట్లేదు కాజల్ మాట్లాడుతుంటే ఎందుకు అటాక్ అంటున్నారో నాకు అర్థం కావట్లేదు. బట్ అందరూ అంటారు ఇప్పుడు బిగ్ బాస్తో మాట్లాడి అని, తను ఇంకా ఏమీ అనను కూడా అనలా, సరే బిగ్ బాస్తో మాట్లాడుతుంటే మీరెందుకు అంటే సరే బిగ్ బాస్తో మాట్లాడినట్టు అది చాలా క్యాజువల్గా ఎవరన్నా అనే మాట, కానీ కాజల్ ఉంది కాబట్టి అది అటాక్ అయిపోయిందా, శ్రీరామ్తో ఉంది కాబట్టి అది అటాక్ అయిపోయిందా, అది నాకు అర్థం కావట్లా. శ్రీ పైగా కాజల్ కూడా నాకు శ్రీరామ్ ఒక కజిన్ లాగో తమ్ముడు లాగో ఉన్నాడు, నాకు తను కావాలని చెప్పి ఫ్రెండ్షిప్ బ్యాండ్ కూడా వేసింది. ఈ ఈ ఇద్దరి మధ్యన ఏమన్నా జరిగితే మనకి చూపించలేదా, అంత జరిగే అవకాశం ఉందా, లేకపోతే అనవసరంగా శ్రీరామ్ ఏమన్నా ఊహించుకుంటున్నాడా, లేకపోతే ఏంటో మరి నాకు అది అర్థం కాలేదు, ఇది ఒకసారి చూసుకోవాల్సిందే. కానీ ఎందుకో నాకు అర్థం కావట్లేదు, కానీ కాజల్ని అనవసరంగా టార్గెట్ చేస్తున్నారు, అనవసరంగా నామినేట్ చేస్తున్నారు అని నాకు అనిపించింది. మరి ఇప్పుడు ఏమో మరి తెలీదు. ఇవాళ వరకు అయితే అనవసరంగా నటరాజ్ మాస్టర్ ప్రియా గారిని అన్నారు, సిరి కూడా సరే అనవసరంగానే అంది, విశ్వాను విశ్వ శ్రీరాము రవికి మధ్యన జరిగిన మిస్అండర్స్టాండింగ్స్ వాళ్ళు క్లియర్ చేసేసుకున్నారు, దాని తర్వాత లోగోకి కూడా బాగానే ఉందని అందరూ కూర్చొని మాట్లాడుకున్నారు.
కొన్ని అనవసరమైనవి జరిగాయి. ఇప్పుడు ఇది జరిగిన తర్వాత నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా రచ్చ రచ్చ జరుగుతుందని ఉంది. ఎందుకంటే దాన్ని ఏమంటారు, ప్రోమోలో వాళ్ళు అసలు ఆ కొట్టేసుకుని, ఇప్పుడు శ్వేత అంటుంది దిస్ ఈస్ గోయింగ్ టు బి ఫిజికల్, ఐ విల్ గో, చాలా ఫిజికల్గా చాలా ఇదిగా ఉన్నారు, బాగా అగ్రెషన్స్లో ఉన్నారు. మరి ఇప్పుడు ఈ టాస్క్ అయిపోయిన తర్వాత ఈ టాస్క్ ఎలా పూర్తి చేస్తారు, టాస్క్ అయిపోయిన తర్వాత టర్మ్స్ అండ్ కండిషన్స్ ఎలా ఉంటాయో చూడాలి. నా వీడియోస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.